అతడు ఈ సంగతులను గుర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మత్తయి 1వ అధ్యాయం 20వ వచనం తనకు ప్రదానము చేయబడిన యవనురాలు గర్భవతి అని తెలుసుకొని యోసేపు అదిరిపోయి ఉంటాడు కానీ అతడు ఒక నీతిమంతుడని దేవుని వాక్యం చెబుతున్నది కాబట్టి ఏదో రీతిగా ఆ యవనురాలు జీవితం పాడు కాకుండా చూడాలని ఆశపడుతున్నాడు ఈ సంగతిని పెద్దలకు చెబితే నీవు మన గోత్రమంటికి అంతటికి విరోధముగా ఎంతటి పాతకమును తలపెట్టావు ఇట్టివి ఎన్నటికి ఉపేక్షించబడకూడదు అంటూ ఆమెను రాళ్ళతో కొట్టి చంపుతారు కాబట్టి ఏమి చేయాలోనని పరిపరి విధములుగా ఆలోచించుకొనుచుండగా దేవుడు తన దూతను పంపి యోసేపు భయపడకుము ఈ యవనురాలు మనిషిని వలన గాక పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని అభయమిస్తున్నాడు తమ సౌశీల్యమును మరియు పవిత్రతను త్రోసివేసే ఆడపిల్లలు మరియు వివాహితులు ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నాము నేటి పోకడలు అలా ఉన్నాయి ఎన్నో కుటుంబములు ముక్కలైపోతున్నాయి అపవిత్రతను మించిన విద్వంసంకారి మరొకటి లేదు అది నీ తలంపులలో ఆరంభమై నీ నరములలోనికి ప్రాకి నీ కన్నులను మరియు నీ వ్యక్తిత్వం అంతటిని చెరిపివేస్తుంది భయపడకుము ఇది నరుడు చేసిన పాపము కాదు పరిశుద్ధాత్మ కార్యము అని దేవదూత అతనికి చెప్పినప్పుడు యోసేపు ఆ మాటను విశ్వసించాడు యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఎందరు మరియను దూషించి ఆమెకు విరోధముగా నానా మాటలు పలికిరో నాకు తెలియదు కాని యేసు జన్మించడానికి 700 ఏండ్ల క్రితమే లోకం యొక్క గొప్ప రక్షకుడు కన్యక గర్భమున జన్మించబోతున్నాడని పదే పదే ప్రవచింపబడింది తన జననము ద్వారా యేసు స్త్రీత్వమును అత్యున్నతమైన మెట్టుకు హెచ్చించాడు ఒక కన్యక అయిన మరియ గర్భమును ఆయన ఎన్నుకొని ఆ ఉత్తమ కార్యమును జరిగించాడు నేడైతే స్త్రీ ఒక భోగ వస్తువుగా ఎంచబడుతున్నది ఆమెను తన బలమును కోల్పోయే వరకు వాడుకుని తరువాత త్రోసివేస్తున్నారు నేటి సమాజము జ్ఞానమిదే విద్యాభివృద్ధి దేనిని మార్చలేకపోయింది మనం దేనిని విశ్వసిస్తున్నామో దానినే సమాజము ప్రతిఫలింపజేస్తుంది నీవు యేసు ప్రేమను విశ్వసించినప్పుడు నీ భార్యను ఎన్నడూ తృణీకరించవు నీ గృహములో ప్రేమ సమాధానములు నివసిస్తాయి నీ భార్య నీకొక అమూల్య సంపదగా ఉంటుంది యేసు ప్రేమ స్త్రీ తత్వమును అత్యున్నతమైన మెట్టుకు హెచ్చించింది నీవు ఆ మెట్టుకు ఎదగగోరుచున్నావా యేసు నీ హృదయంలోనికి మరియు నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనలో కూడా చూడచక్కని నియంత్రణ కనబడుతుంది నీ జీవితంలో సత్యం ఎలుబడి చేస్తున్నదా నీవు సత్యమునకు లోబడుతున్నావా ఈ లోకంలోని ధనవంతుమంటే నీ ఆత్మ నీకు విలువగా కనబడుతున్నదా అందుకే కదా యేసు నీ పాపమును భరించినది ఎలాంటి ప్రేమను ఆయన అందిస్తున్నాడు అది ఎక్కడా దొరకదు ఆయన పాదముల మీద పడి ఆరాధించుదాము